Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లగడపాటి పొలిటికల్ రీఎంట్రీ టార్గెట్ కేసినేని నానియేనా? టీడీపీ ఎంపీ కేసినేనికి చెక్ పెట్టేందుకు కొత్త ప్రతిపాదనలు తెరమీదకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కేసినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ నేతలే కేసినేని వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు పలువురి పేర్లు తెరమీదకొస్తున్నాయి. అందులో మాజీ ఎంపీ లగడపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటుగా మరో ముగ్గురు రేసులో ఉన్నారు. దీంతో విజయవాడ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. విజయవాడ టీడీపీ రాజకీయం కేసినేని నాని కేంద్రంగా నడుస్తోంది. కొంతకాలంగా కేసినేని వ్యాఖ్యలతో ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. తనకి వ్యతిరేకంగా తన సోదరుడిని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది కేసినేని ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. విజయవాడ లోక్సభ పరిధిలోని సొంత పార్టీ నేతల తీరు వ్యాఖ్యలతో కేసినేని రగిలిపోతున్నారు. కేసినేని తాజా వ్యాఖ్యలపైన పార్టీ నాయకత్వం స్పందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త అభ్యర్థుల పేర్లు తెరమీదకొస్తున్నాయి. ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో విజయవాడ లోక్సభ నుంచి నాని పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయాలపైన టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో ఆకస్మికంగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు తెరమీదకు వచ్చింది. లగడపాటి విజయవాడ నుంచి 2 సార్లు ఎంపీగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే ప్రకటనతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత పలు సందర్భాలలో ఆయనతో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల సమయంలో లగడపాటి సర్వే అంచనాలు ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత పూర్తిగా రాజకీయ వ్యవహారాలకు దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తిరిగి విజయవాడ ఎంపీగా ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మరికొందరి పేర్లు తెరమీదకొస్తున్నాయి. కేసినేని నాని సోదరుడు చిన్ని పేరు ఇప్పటి వరకు ప్రచారం సాగినా తాజాగా కొత్త సమీకరణాలతో నిర్ణయాలు మారిపోతున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా విజయవాడ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విజయవాడ సీటు బీజేపీకి కేటాయిస్తే మాజీ కేంద్ర మంత్రి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదేవిధంగా గత ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన పీవీపీ ఈ మధ్యకాలంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. జనసేన కూడా ఈ సీటుపైన ఆశలు పెట్టుకుంది. జనసేనకు కేటాయిస్తే ఇక సినీ ప్రముఖుడికి ఛాన్స్ దక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ తాజా సమీకరణాలతో ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటు టీడీపీకి కంచుకోటగా ఉన్న సమయంలో మిత్రపక్షాలకు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తారనేది అసలు ప్రశ్న. ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.